దేవుని గణమై నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 21వ కీర్తన 6-7 వచనాలు. యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నావు కనుక నిన్ను సంతోషముతో ఉల్లసింపచేయుచున్నాను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీతోనే ప్రభు అంటున్నారు. మీరు మన ప్రభు అయిన దేవుని యందు యెహోవా యందు మీరు నమ్మిక ఉంచుచున్నారుగా. అయితే ఆయన మీతో అంటున్నారు, మీరు ఆయన యందు నమ్మిక ఉంచుచున్నారు కనుక మిమ్మల్ని సంతోషంతో నింపబోతున్నారు, ఉల్లసింపబోతున్నారు. ఆయన మిమ్మల్ని ఉల్లాసంతో నింపబోతున్నారు. అయితే అలా దేవుడు చేయడానికి గల కారణం మీరు ఆయన యందు నమ్మిక ఉంచుచున్నారు కనుక. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనుషుల మీద కాదు మనం నమ్మకం ఉంచాల్సింది. ఈ సకల జగత్తును సృష్టించి ఏ సమయానికి ఏ ప్రాణికి ఏది అవసరమో ప్రతి ప్రాణి అవసరం తీరుస్తూ పోషిస్తూ కాపాడుతున్న గొప్ప దేవుని యందు నమ్మిక ఉంచాలి. అయితే ఆ దేవుని యందు నమ్మిక ఉంచే వారికి ఖచ్చితంగా ఆయన ఉల్లసింపచేస్తారు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే యాయిరు అనే వ్యక్తిని గురించి మీరు వినే ఉంటారు. ఈ యాయిరుకు ఒక్కగానొక్క కుమార్తె. ఈ కుమార్తెకు వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ఏంటో ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సరే వ్యాధి ఏంటో అంతు చిక్కటం లేదు. రోజు రోజుకి బిడ్డ బలహీనరాలైపోయింది, సీరియస్ కండిషన్కి వెళ్ళిపోయింది, చావ సిద్ధంగా ఉంది. ఆ సమయంలో యేసుక్రీస్తును గురించిన వార్త ఆయన విన్నాడు. యేసయ్య చెంతకు వెళ్ళాడు. యేసయ్య చెంతకు వెళ్ళి పాదాభివందనం చేసి, అయ్యా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానయ్యా, నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, మీరు దయచేసి వస్తే నా కుమార్తె బ్రతుకుతుందనే నాకు నమ్మకం కలుగుతుంది, దయచేసి మా ఇంటికి వచ్చి నా కుమార్తెను బ్రతికించరా, బాగుచేయరా అని ప్రాధేయపడితే సరిపద అని అతనితో కూడా యేసయ్య ఇంటికి వస్తున్నారు. ఇక మార్గ మధ్యమలో ఉంటూ ఉండగా ఇంటి దగ్గర నుండి ఈ యాయిరుకు ఒక దాసుడు ఉన్నాడు. పరిగెత్తుకుంటూ యాయిరు దగ్గరికి వచ్చి, అయ్యా నీ కుమార్తె చచ్చిపోయింది, ఇక బోధకుని ఎందుకు నువ్వు బాధ పెడతావు, నీ కుమార్తె చచ్చిపోయింది, రావాల్సిన వాళ్ళంతా వచ్చారు, ఇక నీకోసమే మేము వెయిట్ చేస్తున్నాం, ఇక రండి మిగిలిన కార్యక్రమాలు కంప్లీట్ చేద్దాం అనేటప్పటికీ ఒక్కసారిగా కృంగిపోయాడు ఆయన తండ్రి. ఆ కృంగిపోయిన పరిస్థితుల్లో ఉండగా యేసయ్య ఒక మాట చెప్పారు, నువ్వు వారి మాట విని భయపడొద్దు, నమ్మిక మాత్రము ఉంచు, నీ కుమార్తె బ్రతికిద్ది, నమ్మిక మాత్రం ఉంచు అని ప్రభు చెప్పారు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనుషులు మాటలు విని కలవరపడుతున్నారా? మీకు వచ్చే సమస్యలను చూచి కలవరపడుతున్నారా? లేకపోతే డాక్టర్లు చెప్పిన మాటలు చూచి వాటిని విని కలవరపడుతున్నారా? లేకపోతే రకరకాల సమస్యల గుండా వెళుతూ కలవరపడుతున్నారా? కలవరపడద్దు, భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచండి. మహిమలు చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచే వారిని ఉల్లసింపచేస్తాడు, ఆయన సంతోషింపచేస్తాడు ఆయన. కనుక ఆయన యందు నమ్మిక మాత్రం ఉంచండి, కార్యం జరిగిద్ది. అప్పుడు తండ్రి అలగనయ్యా ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ ఇల్లంతా రావాల్సిన వాళ్ళు వచ్చారు, గందరగోళంగా ఉంది, ఏడుస్తూ ఉన్నారు అందరూ, తండ్రి కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదు అని గబగబా లోనికి వెళ్ళి చిన్నదాన్ని చేయి పట్టుకొని, చిన్నదానా లే అన్నారు ఆయన. ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నారో వెంటనే లేచి కూర్చుంది ఆ చిన్నది. లేచి కూర్చొని ఆయనకు వందనాలు చెప్తుంది. ఎంత అద్భుతం! ఆ ఇల్లు అంతవరకు దుఃఖంతో నిండిపోయిన ఆ ఇల్లు ఆనందంతో నిండిపోయిందండి. గొప్ప సంతోషం, గొప్ప ఆనందం ప్రారంభమైంది. ఇక ఆ ఇంట్లో ఆర్తనాదాలు పోయి సంగీత సునాదాలు మొదలైపోయినాయి. ఎంత అద్భుతం! నమ్మిక ఉంచితే ఇలాంటి కార్యాలు జరుగుతాయండి. ఆ రోజున యాయిరు నమ్మిక ఉంచాడు. దుఃఖంతో నిండిన ఆ గృహం
ఆనందంతో నిండింది కదా. ఈ రోజున మీరు నమ్మిక ఉంచగలిగితే ఆయన అంటున్నారు మిమ్మల్ని సంతోషంతో నింపుతాను అంటున్నారు. అంత మాత్రమే కాదు ఉల్లసింప చేస్తాను అంటున్నారు. అయితే నమ్మిక ఉంచుదాం. యెషయా గ్రంథంలో కూడా 61వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంది. అదేంటంటే దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయటానికి దుఃఖమునకు ప్రతిగా ఆనంద వస్త్రమును వారికి ఇవ్వటానికి ఉల్లాస వస్త్రం ఇవ్వటానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. కనుక ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ మీ దుఃఖం ఆనందంగా మారబోతుంది, మీ రోదన ఉల్లాసంగా మారబోతుంది, మీ దుఃఖ వస్త్రాలు స్తుతి వస్త్రంగా మారబోతున్నాయి. కనుక దేవుని మీద నమ్మకం ఉంచండి. అలా చేయగలిగిన వాడే మన దేవుడు. ఆయన అసాధ్యాలను సుసాధ్యపరుస్తాడు. నమ్మిక మాత్రం ఉంచండి. కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం నమ్మిక ఉంచుదామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మీరు నమ్మదగిన దేవుడివి. మీ అందు నమ్మిక ఉంచే వారికి అయ్యా ఉల్లసింప చేస్తానన్నారు, సంతోషంతో నింపుతానన్నారు. దయచేసి నీ బిడ్డలందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.